క్రీస్తునందు మీ కిలి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసునామలో శుభాలు తెలియజేస్తున్నాము. దేవుని బాహు ప్రత్యక్షత అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి రాజరత్నం అనే నా కుటుంబం తరపున, దేవుని బాహు సంఘము తరపున ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మంచి సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మీ యొక్క కుటుంబాలకు కూడా నేను నా కుటుంబం పక్షాన, దేవుని బాహు సంఘం అనే మా సంఘం పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని నిండార్లుగా దీవించి ఆశ్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ సంవత్సరము దేవుని బాహు ప్రత్యక్షత అనే ప్రోగ్రామ్ను తప్పకుండా ప్రతి వారం వీక్షిస్తున్న, ప్రతి సమయంలో వీక్షిస్తున్న మీరు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని వాక్యం ద్వారా మీరు ఇంకా బలపడాలని, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము తప్పనిసరిగా ప్రార్థిస్తామని మేము ఎంతగానో విశ్వాసంతో తెలియజేస్తున్నాం. మీరు చేసిన ఫోన్ కాల్స్ కానీ, మీరు అందిస్తున్న మెసేజ్లు కానీ, మరి ఫోన్ చేసి చెప్తున్న ఆ సాక్ష్యాలు కానీ మమ్మల్ని ఎంతగానో మరి ఉత్సాహపరుస్తున్నాయి. దాన్ని బట్టి ఇంకా ఈ 2019 సంవత్సరంలో అత్యధికంగా దేవుని జ్ఞానమును పొందుకుని, వివేచన పొందుకుని మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరచడానికి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని మేము ఎంతగానో తాపత్రయపడుతున్నాం, ఆశపడుతున్నాం. మా ఆశను దేవుడు నెరవేర్చినట్లుగా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మా కుటుంబం, మా సంఘము తరపున మీ కొరకు ప్రార్థిస్తామని మేము మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మమ్మలను, మనలందరినీ ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఈ యొక్క మంచి సమయంలో దైవదాసులు పాస్టర్ జి రాజరత్నం గారు ఈ యొక్క 2019 సంవత్సరపు ఈ నూతన సంవత్సరం కొరకై మనందరికీ కూడా వాగ్దాన పూర్వకంగా ప్రభు ఆయన్ను ప్రేరేపించారు, ఆయనకి వాక్కు అనుగ్రహించారు, ఆయన ద్వారా మనందరితో మాట్లాడబోతున్నారు. గనుక ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మంచి సమయంలో ఆయన పాదాల చెంత కనిపెడదాం. మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ప్రభు మీ పట్ల చేసే గొప్ప కార్యాలను తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దేవుడు ఈ చిన్న మనవులు దీవించి ఆశ్రదించుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధంగా ఉన్నారు కదా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి? ఈ సమయంలో కుటుంబ సమేతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం విని ఈ సంవత్సరం ఏదైతే 2019 సంవత్సరం దేవుని మాటను మనము వింటామో ఆ మాట ద్వారా బలపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము కేవలము ఒట్టిగా నెరవేరనిదిగా ఉండదండి. దేవుని వాగ్దానము నెరవేర్పులోనికి తీసుకుని వచ్చే దేవుడైనాడు. దేవుని స్తోత్ర. ఈ సమయంలో చిన్ని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాక్యము మీ హృదయాలలోనికి వెళ్ళాలి. ఆ వెళ్ళిన వాక్యము మీకే కాదు, మీ కుటుంబం అంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. దేవుని బాహు ప్రత్యక్షత నీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఏ కుటుంబంలోకైతే ఈ వాక్కు వెళుతుందో ఆ వాక్కు ద్వారా గొప్ప వెలుగును వారికి అనుగ్రహింపజేసి సాయించండి. చీకటిలో ఉన్న గృహాలు, చీకటిలో ఉన్న బిడలు వెలుగును చూడాలి, వెలుగును గ్రహించాలి, వెలుగును వెంబడించాలి. అచ్చి వాగ్దానంతో కూడిన నీ వాక్కును, వెలుగుతో కూడిన నీ మాటను తెలియజేసి సహాయం ఇచ్చేయమని యేసునామలో ప్రార్థించాడు. ఈ వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామా? దయచేసి ఏదో చూడటమే కాదు కానీ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలుంటే ఆ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని ఆశపడుతున్నా. ఒకవేళ మా ఇంట్లో పరిశుద్ధ గ్రంథాలు లేవనుకుంటున్నారా? డోంట్ వర్రీ, దేవుని మాట వినండి. వినటం వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది. ధ్యానం చేసుకుందామా? ఈ సంవత్సరము సంఘము యొక్క వాగ్దానమును మేము ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు దేవుడు మాతో మాట్లాడిన మాట ఈరోజు మీతో పంచుకోబోతున్నాం. చదువుదామా ఆ మాట? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మధ్యలో ఉంటుంది ఆ మాట. ఏంటి ఆ మాట అంటే, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండే అనుభవమును ఇక్కడ బిడ్డలు చెప్తున్నారు. ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలకు కొన్ని సమస్యలు వచ్చినాయి, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చింది. ఆ రోగం ఎక్కడికి వెళ్ళినా తగ్గల.
ఈ తగ్గని రోగము కొరకు వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుంది అని వాళ్ళలో ఒక మార్పు అనేది కలిగి దేవుని దగ్గరకు రావటం ప్రారంభించా. దేవుని దగ్గరికి వెళితే దేవుడు వస్తాడా అనుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో చెప్తున్నారు, ఉదయము ఎలాగైతే తప్పకుండా వస్తుందో అలాగే ఆయన మన మీద ఉదయిస్తాడు. ప్రియదేవుళ్ళారా, ఎందుకని దేవుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తారు అని విశ్వాసంతో ఉన్నారు అంటే అంతకుముందు దేవుని యొక్క కార్యాలు చూడాలా, అంతకుముందు దేవుడి యొక్క మేలు జరగల, ఆ జరగని దాన్ని బట్టి వారు కీడు అనుభవించారు, శోధన అనుభవించారు, శ్రమ అనుభవించారు. అధిక శ్రమలో వాళ్ళు ఏం చేశారంట, బాధించబడ్డారంట, హింసింపబడ్డారంట, శిక్ష పొందుకున్నారట. ఎవరు వాళ్ళు? ఎఫ్రాయిమీయులు, యూదా ప్రజలు, ఇజ్రాయేలీలు వారు. అయితే ప్రియ దేవుళ్ళారా, 2018 సంవత్సరంలో ఒకవేళ నీకేదైనా సరే అధికమైన శ్రమలుండి, ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితులుండి, అనేక రకాలైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి నువ్వు బాధ అనుభవించావేమో, 2019 సంవత్సరం దేవుడు మరలా అనుగ్రహించాడు. 2019 సంవత్సరంలో ఒకవేళ విశ్వాసంతో నువ్వు ఇంకా జీవించి ఉంటే, హలో దేవుడు నాకు ఈ సంవత్సరంలో అనగా రాబోయే సంవత్సరంలో మేలు చేస్తాడో అని కనిపెడుతూ ఉన్నావా, ఆ కనిపెట్టుకున్న దాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు అని నేను ప్రవచనపూర్వకంగా ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను. ప్రియదేవుళ్ళారా, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, ఉదయించును. ప్రియదేవుళ్ళారా, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సూర్యుడు రావటం ఆగిపోయిన సందర్భం ఏదైనా చూసారా? ఏది చూడలేదు కదా, ఎందుకంటే సూర్యుడు ప్రతిరోజు తూర్పును ఉదయిస్తాడు. ఇది తప్పకుండా జరిగే పని, ప్రక్రియ, ప్రకృతిలో దేవుడు చేసే గొప్ప అద్భుతమైన కార్యం. అయితే ఈ కార్యం యొక్క అనుభవం ఏంటో తెలుసా, ఉదయము వచ్చినప్పుడు ఏం వెళ్ళిపోతుందో తెలుసా, చీకటి వెళ్ళిపోతుంది, శోధన వెళ్ళిపోతుంది, అనేక రకాలైన క్రొత్త పనులు ప్రారంభించడానికి ఉపయోగపడేది సూర్యోదయం. దేవుడు కూడా ఉదయిస్తాడు. ఆయన ఉదయించాడు అంటే ఆ వెలుగులో నీ పని ప్రారంభించబడుతుంది, నీవు ఎదురు చూసే పని తప్పకుండా జరుగుతుంది. ఈ 2019లో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం, ఆయన వస్తాడని, ఆయన తప్పనిసరిగా జరిగిస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరికి వచ్చిన శ్రమ దేన్ని బట్టి వచ్చిందో తెలుసా, వాళ్ళు చేసుకున్న ఆ కార్యమును బట్టే, వాళ్ళు చేసుకున్న ఆ పనిని బట్టి వాళ్ళల్లో శ్రమ వచ్చింది. అయితే ప్రియదేవుళ్ళారా, ఇక బిడలు ఎందుకు దేవుడు మా మీద ఉదయించాలి? ఆయన 2వది అంటాడు కదా, వర్షం వలే ఆయన వస్తాడట. నిజమే కదా, ఆకాశం నుండి వర్షం కింద పడింది అనుకోండి, మధ్యలో ఆగిపోద్దా? మధ్యలో ఆగిపోయే ప్రసక్తి లేనే లేదండి, డైరెక్ట్గా వచ్చి భూమి మీద పడుతుంది. ఇంకెక్కడ పడదు, స్ట్రైట్గా ఎక్కడి నుంచి అయితే పడిందో అక్కడే పడుతుంది. అందుకనే పాలకొల్లు వర్షం పడితే పాలకొల్లోనే పడుతుంది, మళ్ళీ ఆ పాలకొల్లు పడాలని వచ్చిన వర్షం మళ్ళీ వేరే చోట భీమవరం వెళ్ళిపోద్దా? వెళ్ళనే వెళ్ళదు, దయచేసి గమనించాలి. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వస్తే నిన్నే ఆశీర్వదిస్తాడు. లేదండి, 2018లో ఏదో దేవుడు చేస్తాడు అనుకున్నాను, దేవుడు చెయ్యలేదు అనుకుని నువ్వు కంగారు పడుతున్నావా? ఏం కంగారు పడద్దు, విశ్వాసంలో ఉండు. 2019లో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం ఎలా చేయడానికి ఆయన రాబోతున్నాడు నీ దగ్గరకు. ఆమేన్. అయితే ప్రియదేవుళ్ళారా, 2018లో చాలామంది ఆశపడి ఉంటారు, అయ్యో వాళ్ళని నమ్ముకున్నాం, వీళ్ళని నమ్ముకున్నాం, వారేదో చేస్తారు, వీరేదో చేస్తారు, ఎవరు ఏమీ చేయలేకపోయారు అని చెప్పేసి నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా? ఏమీ కంగారు పడొద్దండి, నీ శ్రమలో, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు అనుభవిస్తున్న ఆ శిక్షలో నువ్వు ఎవరి మీద అనుకుంటే బెటరో తెలుసా, దేవుని మీద అనుకుంటే బెటర్. ఒకవేళ వాళ్ళని నమ్ముకుని వీళ్ళని నమ్ముకుని మోసపోయావేమో, డోంట్ వర్రీ, ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మోసం చెయ్యడు సరికదా, మోసపోయిన నిన్ను, మోసపోతున్న నిన్ను విడిపించి తప్పించి నిన్ను మంచి మార్గంలో నడిపించి నిన్ను ఆశీర్వాదాలతో నింపే దేవుడయ్యున్నాడు. ఆమేన్. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా పోయిన కొంతకాలం క్రితం నా దగ్గరకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, అయ్యా మా స్నేహితులు నమ్మి వ్యాపారం ప్రారంభించాం, వారు మమ్మల్ని మోసం చేశారయ్యా,
మోసంలోకి నెట్టివేశారయ్యా అని చెప్పేసి. మరి ఏం చేస్తారు అంటే, అయ్యా మరలా మేము ఒక ప్రత్యేకమైన అనుభవం వెళ్తున్నాం, మాకు దేవునికి ప్రార్థన చేసి మాకు ఒక ప్రవచనం ఇస్తే ఆ ప్రవచనం ద్వారా మేము నడుచుకోవాలని ఆశపడుతున్నామన్నప్పుడు ధైర్యంగా ఉండండి, ప్రభు మీ కొరకు ఒక నూతన ద్వారం తెరుస్తాడు అని చెప్పేసి చెప్పాం. చెప్పినప్పుడు వారు ఆ మాటను పట్టుకుని వెళ్ళారు. వారు క్రొత్త మార్గంలో నడిపిస్తూ ఆనందంగా నడుస్తున్నారు. దేవుని స్తోత్ర. అందుకని ఒక భక్తుడు చక్కటి పాట రాశాడు. ఏ పాట తెలుసా? స్నేహితులని నమ్మాను మోసం చేశారు, బంధువులని నమ్మాను ద్రోహం చేశారు, స్నేహితులని నమ్మాను ద్రోహం చేశారు, బంధువులని నమ్మాను మోసం చేశారు, దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అంధుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నిజమే కదా, నిజమే. వాళ్ళేదో చేస్తారు, వీళ్ళే చేస్తారు, స్నేహితులని బంధువులని రక్త సంబంధికులు అనుకుని నమ్ముకుంటే ఆ నమ్మకాలన్నీ వమ్మైపోయినాయేమో. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో, ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను వస్తాను. ఎప్పుడు అంటే నువ్వు నన్ను అడిగిన దాన్ని బట్టి అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అయితే ఈ యొక్క ఎఫ్రాయిములు, ఈ ఇజ్రాయిలు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఏమని తమలో తాము అనుకుంటున్నారో తెలుసా? ఏమని అనుకుంటున్నారో తెలుసా? 6వ అధ్యాయంలో హోషియా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ చదువుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము. రండి, యెహోవా అంటే సృష్టికర్త, పరలోకమందున్న తండ్రి ఆయన, ఆయనను అనుసరించుదము రండి. గడిచిన సంవత్సరం వేటి వేటినే అనుసరించావేమో, వీళ్ళకు కూడా అదే అనుసరించారు. దేన్ని అనుసరించారో తెలుసా? మానవుల పద్ధతుల గుండా అనుసరించారండి, మానవుల పద్ధతుల గుండా అనుసరించారు. కాబట్టి 5వ అధ్యాయము 11వ వచనంలో వాళ్ళకి శోధన వచ్చింది. చదువుదామా ఆ మాట? ఎఫ్రాయిమీయులు మానవుల పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. ఎవరి పద్ధతి అంటండి? మానవుల పద్ధతులు అనుసరించారట. మనమందరము దేవుని సంతానం అండి, కోతలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. దేవుని సంతానం అయినప్పుడు ఎవరి పద్ధతులు, ఎవరి కట్టుబాట్లు, ఎవరి కట్టడలు, ఎవరి విధులు ఆచరించాలో పాటించాలో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయననే అనుసరించి మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఆయనను అనుసరించి ప్రవర్తిస్తామో మనకు మేలు జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారట? మానవుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నారట. ఈరోజు కూడా చాలామంది అంతే కదా. 2018లో మానవుల పద్ధతుల ప్రకారం నడుచుకుని నువ్వేదైనా సరే శ్రమకు, అధిక శ్రమకు తెలియకుండానే గురయ్యావేమో. ఇప్పుడు తెలుసుకో, ఎవరిని అనుసరించడానికి? సర్వోన్నతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు అనుసరిస్తే నీకు ఒక మేలును దేవుడు సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మానవుల పద్ధతులు ఏంటో తెలుసా? ప్రీతుల ప్రయాణం అయ్యి వెళ్ళాలంటే తూర్పు దిక్కున బయలుదేరి వెళ్ళాలట, తూర్పుకి తిరిగి వెళ్ళాలట, తూర్పు ప్రయాణమై వెళ్ళాలట. ప్రీతమిళ్ళారా, నా ఇక కొన్ని కొన్నిసార్లు ప్రయాణం అయ్యి అప్పుడప్పుడు నువ్వు కొన్ని పనుల మీద వెళ్తున్నప్పుడు కొంతమందితో ప్రయాణించాల్సింది వస్తుంది. వస్తున్నప్పుడు ఒకసారి ముగ్గురు ఉన్నాం, ముగ్గురు ప్రయాణమే వెళుతుంటే మా బంధువులు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే, ముగ్గురు ప్రయాణం కుదరదు, ఇద్దరన్నీ వెళ్ళాలి, నలుగురన్నా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడట. ప్రియదేవుళ్ళారా, నేను అన్నాను కదా ముగ్గురు ప్రయాణం కుదరదని. ఎవరా ఉన్నారు మనకు తోడై ఉండేది ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి మనకు తోడయింది. ఆయన మూడేగా అంటే మూడు అంటే మొద నష్టం అయిపోద్దా అని చెప్పి చాలామంది అంటారు. మానవ పద్ధతులు ఇలాగే ఉంటాయి, తూర్పుకే నడవమంటారు. ప్రియదేవుడు ఏదైనా స్థలం కొనాలనుకోండి, ఎక్కువ భాగం ఏమడుగుతారండి? తూర్పు దిక్కునే కావాలండి, తూర్పు గుమ్మమే కావాలండి. అంటే పడమర గుమ్మమోళ్ళు సంతోషంగా లేరా? ఉత్తర గుమ్మమోళ్ళు సంతోషంగా లేరా? దక్షిణ గుమ్మమోళ్ళు సంతోషంగా లేరా? ప్రియ దేవుళ్ళారా, దిక్కులన్నీ కూడా, లేకపోతే ఏ ఎక్కడ స్థలమైనా సరే దేవుడే మనకిచ్చింది. భూమిని కలుగు చేసింది ఎవరండి? ఆయనే. ఇంకా భూమిలో అది మంచిది కాదు, ఇది మంచిది కాదని మానవుల పద్ధతుల ప్రకారం మనం ఎందుకు డిసైడ్ చేస్తున్నాం?
భూమిని సృష్టించింది ఎవరు? ఆయనే. సృష్టిని కలుగు చేసింది ఆయనే. సూర్యుడు తూర్పును ఉదయించాలని, పడమరన అస్తమయం అవ్వాలని ఆయనే నిర్ణయించాడు. అంతే తప్పించు తూర్పు ప్రయాణమే బాగుంటుంది, తూర్పు తిరగాలి అని చెప్పేసి అనుకుని నీకు నువ్వుగా ఒక మానవ పద్ధతి ఏర్పాటు చేసుకుని ఇదే బెటర్ అనుకుంటున్నావేమో జాగ్రత్త, ఈ పద్ధతి వల్ల నష్టాలు వస్తాయి, అధిక శ్రమ అంటాం. ఎఫ్రాయిములు అదే కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారో తెలుసా? ఎఫ్రాయిమీయులు మానవుల పద్ధతులు బట్టి ప్రవర్తించారట. మానవుల పద్ధతులు, ప్రియదేవులారా, నిజంగానే మనం కనుక్కున్నాం. మనకి ఏంటంటే ప్రాంతాలను బట్టి, అక్కడున్న ఆచారాలను బట్టి, అక్కడున్న కట్టుబాట్లను బట్టి మానవులు కొన్ని కొన్ని పద్ధతులు పెడుతూ ఉంటారు. ఆ పద్ధతులను బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ప్రియదేవులారా, ఆ నడిపింపు ఒక్కొక్కసారి మంచిది కాదు. దాన్ని అనుసరించావా నువ్వు ఎక్కడో పడిపోతావు. ఎక్కడ పడిపోతావు? శ్రమలో పడిపోతావు. మామూలు శ్రమ కాదండి, అధికమైన శ్రమ. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమని చెప్తుందో తెలుసా? యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనంలో శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు. ప్రియదేవులారా, ఈరోజు చాలామంది కూడా శరీరులను ఆధారంగా చేసుకున్నారండి. జ్వరం వచ్చిందనుకోండి, చిన్న పిల్లవాడికి, చిన్న పాపకి జ్వరం వచ్చిందనుకోండి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? సరే, అది పక్కన పెట్టండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తాడా? ఇస్తాడు కదా. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళరండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరండి. ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎవరైతే తాడిస్తారో, ఎవరైతే తాళ్ళు కట్టించుకుంటారో, ఎవరైతే తాయిత్తులు ఇస్తారో, ఆ తాయిత్తులు ఇచ్చేవాళ్ళ దగ్గరికి, ఆ తాళ్ళు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదా ప్రియతమిళ్ళారా, ఒకసారి నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నాను. ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఆ చేతిలోనేమో బొగ్గులున్న గిన్నె ఉంది. ఆ గిన్నెలో ఈ సాంబార్ అనేసి పొగ వేస్తున్నాడు. ఒక చేతిలోనేమో నెమలీకల కట్ట ఉంది. ఆ నెమలీకలతోటి ప్రతి ఒక్కరు తల మీద కొడుతున్నారు. అందరూ దండం పెట్టేసి ఆ నెమలీకలతో కొట్టించుకుంటున్నారు. ఈ డబ్బులు ఇస్తూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చాడు. చూశాను, కొట్టొద్దయ్యా అన్నాను. ఏంటి అన్నాడు. కొట్టొద్దు, నాకు అవసరం లేదు అన్న. ఇదేంటండి అన్న. అప్పుడు నేను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పక్కింటి ఏమండి, ఎందుకు కొట్టించుకోలేదు? కొట్టించుకుంటే ఆశీర్వాదం. ఏమయ్యా, కొట్టించుకుంటే ఆశీర్వాదం అంటే ఆడే కొట్టుకోవచ్చుగా. ఆడు కొట్టుకుంటే ఆ సాంబ్రాణి వేసే పని, ఆ బొగ్గులు కలుచుకునే పని, ఆ యొక్క నెమలికలు పట్టుకుని అడుక్కునే పని తప్పుతుంది కదా అని చెప్పేసి నేను చెప్పినప్పుడు నిజమైన ఉండో, అంటే నెమలికలతో కొడితే ఆశీర్వాదం వస్తుందండి, లేకపోతే సాంబ్రాణి పొగ ఆ యొక్క గల్లా పెట్లు వేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ప్రియదేవులు, ఇవన్నీ మానవుల పద్ధతులు, ఇవన్నీ మానవుల పద్ధతులు. మొన్న ఒక మధ్య ఒక క్రైస్తవుల ఇంటికి వెళ్ళాం. క్రైస్తవుల ఇంటికి వెళ్తే ఆ క్రైస్తవులు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాను. నాకు ఎప్పుడైనా సరే అక్కడికన్నా వెళ్తే చీకటి ఉంటే ఆ దేవుడు చూపిస్తాడు. విగ్రహం ఉంటే దాని మీదకి వెళ్ళిపోద్ది మనసు. దేవుడు అక్కడ ఉంది, దాన్ని సరిచేయి అంటాడు. సరే అని ప్రార్థన చేశాను. ప్రభు ఏదో చూపించారు. ఆ కబోర్డ్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకున్నారు. లాఫింగ్ బుద్ధ తెలుసు కదా, ఎందుకురా అంటే డబ్బులు బాగా రావాలని అది పెట్టుకుంటారట. దిష్టికో లేకపోతే డబ్బులు బాగా రావాలనో. సరే అని వాళ్ళ వైపు తిరిగాను. ఏమండి, మీరు బాప్తిజం తీసుకున్నారా? అవునండి, తీసుకున్నాను. ఎందుకంటే బాప్తిజం తీసుకోలేకపోతే అడగం, ఎందుకు మనకు అనవసరం కదా. బాప్తిజం తీసుకుందామండి, చర్చికి వెళ్తామండి, చాలా మంచి సార్వత్రిక సంఘంలో మేము సభ్యులమండి అని చెప్పారు. మంచిది అని చెప్పాను. అయితే అన్నాను, ఏంటండి అది, ఆ కబోర్డ్లో బొమ్మ ఏంటండి అని చెప్పేసి అంటే అది లాఫింగ్ బుద్ధ అండి అన్నారు. లాఫింగ్ బుద్ధ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎవరో చెప్పారండి అది పెట్టుకుంటే డబ్బులు బాగా వస్తాయి మీ ఇంటి నిండా అని. ఎంత ఉన్నాయి ఏంటి అన్నాను. ఎంత ఉన్నాయి? ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక 50 కోట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పాను. ఎక్కడండి పాస్టర్ గారు, ఎక్కడా, ఏమీ రావట్లేదండి అన్నారు. అప్పుడు ఎందుకండి దాని నమ్ముకున్నారు? దాన్ని నమ్ముకున్నా దేనిని ఆధారంగా చేసుకోకూడదు. ప్రియదేవులారా, దేన్ని నమ్మకూడదు. ఆ నమ్మకమని ఒమ్ము చేయటంలో దేవుడు సిద్ధహస్తుడు గమనించండి. ఆయన తప్పించి వేరే దేని మీద నమ్మకం ఉండకూడదు. అందుకని కీర్తనకాడు అంటాడు కదా, యెహోవా యందు నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. కదిలే ప్రసక్తి ఏమి లేదు. కదిలించేవి అనేకమైనవి వస్తాయండి, కదిలించేవి. నిజంగా మనం చూసాం కదా, హుదూద్ తుఫాన్ వచ్చింది, ఆ వైజాగ్ అంతా పడిపోయి మొత్తం ఆ వైజాగ్లో ఉన్న చెట్లు చేమలు మొత్తం ఆక సెల్ ఫోన్ టవర్లు బిల్డింగ్లు అన్నీ పడిపోయినాయి. ఎంత నష్టం. మొన్న తిత్లీ తుఫాన్ వచ్చింది, అలాగే పెతాయి తుఫాన్ వచ్చింది, భయంకరంగా అన్నీ పడిపోయింది నష్టం. అలాగే మన విశ్వాసులోంచి భక్తిలోంచి పడవేసి అనేకమైనవి వస్తూ ఉంటాయి. నువ్వు మాత్రం పడిపోకుండా చూసుకోవాలంటే దేవుని మీదే అనుకోవాలి. వింటున్నావా నువ్వు? అర్థమవుతుందా నీకు? దేవుని మీదే ఆధారపడాలి, దేవుణ్ణే నమ్ముకోవాలి. అంతే తప్పించి లాఫింగ్ బుద్ధ నమ్ముకుంటే డబ్బులు వచ్చినాయి అంటే డబ్బు. అప్పుడు అన్నాను, ఇలాంటివి ఉండకూడదు బ్రదర్ మన ఇళ్లలో.
మన నమ్మిన దేవుడు చేతనైన వాడు కానీ చేతకాని దేవుడు కాదు. ఎస్, చేతకాని దేవుడు కాదు. అయ్యో 2018లో ఏమి కలిసి రాదా, దేవుడు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో నీ బ్రతుకును నీ తలరాతను మార్చే వాగ్దానం ఆయన నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు అంటే నువ్వు నమ్మినప్పుడు. మానవుల పద్ధతులు కాదు. ఎవడో చైనా వాడు కనిపెట్టాడు, ఆ లాఫింగ్ బుద్ధ. ఆ చైనా వాడు కనిపెట్టినప్పుడు ఆ చైనా వాడు మాట విని నువ్వు ఆ పద్ధతిలో నడుచుకుంటే నీకు డబ్బులు రావు. ఎవరో సిద్ధాంతి నిన్ను కలిసి, అయ్యా ఈ ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది, ఈ రాడు పెట్టుకుంటే బాగుంటుంది, ఇది పెట్టుకో. ఈరోజు పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ చాలామంది ఇదే తంతులో ఉన్నారు. నవరత్నాలు పెట్టుకుంటే బాగుంటాయి. నవరత్నాలు కాదు, నీలో దేవుడు ఉండాలి. ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. ప్రియదేవుళ్ళారు, ఆ రంగురాళ్ళు ధరించుకుంటే నీకేమాత్రం ప్రయోజనం జరగదు, జరగదు, జరగదు. చాలామంది అంతే. అలాగే ఈరోజు ఆడవాళ్ళు కూడా, పెళ్ళైన స్త్రీలు కూడా, క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న వారు కూడా నల్లపూసలు ధరించుకుంటే నా భర్త కలకాలం ఉంటాడా అంటే, నిజంగా నల్లపూసలు వేసుకున్న వాళ్ళందరూ భార్య భర్తలు కలిసే ఉంటున్నారా? విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విడిపోయి వేరువేరుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నల్లపూసలు కాదు మన మీ యొక్క దాంపత్య జీవితాన్ని కట్టేవి. దేవుని యొక్క కాపుదలు ఉండాలి. మానవుల పద్ధతులను అనుసరించి చాలా శ్రమశలు తెచ్చుకున్నారు. ఈరోజు మార్చుకుందాం, మార్చుకుందాం. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు మార్పు కోసమే, మార్పు కోసమే. మార్చుకుని దేవుని మీద ఆధారపడతామని 2018 దేవుడు మనకి ఇచ్చాడు. నమ్ముతున్నావా, నమ్ముతున్నావా? మానవుల పద్ధతులు అనుసరించారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చిందంట, శ్రమ వచ్చిందంట. 12వ వచనం చదువుతున్నాను. ఎఫ్రాయిమీలకు చిమ్మటి పురుగు వలెను, యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. ఎప్పుడు వారు మానవుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నారు కాబట్టి వారికి అధిక శ్రమ కలిగిందంట. వారు శిక్షింపబడ్డారట, హింస నొందారట, బహుగా బాధింపబడ్డారట. ఎలా బాధింపబడ్డారో తెలుసా? వారికి దేవుడు అంట ఎలాగున్నాడట, వత్స పురుగులాగున్నాడట, తర్వాత చిమ్మటి పురుగులాగున్నాడట. అండి, వత్స పురుగులాగున్నాడట, చిమ్మటి పురుగు. చిమ్మటి పురుగు ఏం చేస్తుంది తెలుసా? ఆ వస్త్రానికి ఎక్కడ రంధ్రాలు పడతాయి మనం కనుగొనలేదు. చిన్న చిన్న రంధ్రాలు అయిపోతాయి. నీ బ్రతుకులో కూడా అంతే. చిన్న చిన్న సమస్యలే ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతున్నాయేమో, చిన్న చిన్న సమస్యలే ఒకసారి ఇబ్బంది పెడుతున్నాయేమో. ఆ దేవుడి వల్ల శ్రమ కలిగింది అని నమ్మి ఆ శ్రమను తొలగించేది ఆయనే అని కనుక నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ మీద ఉదయింప చేస్తాడు. నీ అతన వెలుగును, ఆమేన్, తన వెలుగును నీ మీద ఉదయింపు చేసినప్పుడు నీకు శ్రమ పోద్దండి, బాధ పోద్దండి, నువ్వు అనుభవిస్తున్న శిక్ష కూడా పోద్ది. మానవుల పద్ధతుల ప్రకారం నడుచుకున్నావేమో. ఒకసారి ఆలోచించు, అయ్యో 2018లో వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నాను, వీళ్ళు చెప్పినట్టు నడుచుకున్నా, వీళ్ళు ఏదో చెప్పారు దాని ప్రకారం వెళ్ళాను అనుకుని నువ్వు శ్రమలు తెచ్చుకున్నావా? ఈరోజు రా యేసయ్య దగ్గరకు. ఆయన నిన్ను పిలుస్తున్నాడండి, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడండి. ఇక్కడ ఇజ్రాయిల్ కూడా వాళ్ళు మోటివేట్ అయ్యారు, మార్చబడ్డారు. నువ్వెప్పుడు మారతావు? వాడు మార్చబడి చెప్పింది ఏంటో తెలుసా? ఇదిగో మనల్ని కనికరించే దేవుడికి మనం దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్పినట్టుగా ఆయన జ్ఞానమును సంపాదించుటకు ఆయనను అనుసరిద్దాం. ఈరోజు ఎవరెవరినో అనుసరించి నష్టాలు పాలయ్యేవేమో. రా, నిన్ను ఆహ్వానిస్తున్నాను నా దేవుడి దగ్గరకు. అయ్యా యేసయ్యా నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ముంచే దేవుడు కాదండి ఆయన, లేవనెత్తే దేవుడు. కృంగిపోయిన నిన్ను ఏ కార్యము జరగలేదండి, ఏ పని జరగలేదండి. అయ్యో ఎన్నో అనుకున్నానండి 2018లో, ఎన్నో అనుకున్నానండి 2018లో జరుగుతాయని. ఏది జరగలేదు అనుకుని నిరుత్సాహపడుతున్నావా? డోంట్ వరీ, ప్రభువు నీకు తోడైనాడండి, ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడండి. ప్రభువు నిన్ను బలపరచడానికి, ప్రభువు నిన్ను ఇగో ఆశీర్వదించడానికి ఇంకొక సంవత్సరంలోనికి దేవుడు నిన్ను నడిపించాడండి. ఈ సంవత్సరంలో నువ్వు ఉంచవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం అండి, నమ్మిక అండి. ఆయన మీద దృఢమైన దృఢమైన నమ్మిక నువ్వెప్పుడైతే కలిగి ఉంటావో ఆ కలిగిన దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. మారాలి. వారు మారారండి, వారు మారారు. అయ్యో బాధించబడ్డారు, శిక్షించబడ్డారు, అధిక శ్రమ కలిగిందండి, రోగం వచ్చేసిందండి. రోగి ఏటి చూశారు ఎఫ్రాయిమీలు, అయ్యో యూదావారు నాకేంటి రోగం, నాకేంటి సమస్య, నాకేంటి పరిస్థితి అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చారా? రాలా. దేవుడు ఏం చెప్పాడండి? ఇదిగో స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు పితరులకు. స్వస్థపరిచి యెహోవాను నేనంటే వీళ్ళకి రోగం వస్తే ఆ రోగాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి? స్వస్థత ఇచ్చే దేవుడి దగ్గరికి రావాలా? అక్కడికి రాలేదండి. అశ్శూరీయుల రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రోగం వచ్చింది, మేము ఏం చేయమంటే, అసలు వాళ్ళ రోగం ఎక్కువైంది కానీ తగ్గల. దేవుడికి కోపం వచ్చేసింది.
ఇంక ఇలా కాదని చెప్పేసి వాళ్ళను అధికమైన శ్రమలోనికి నడిపించారు. సింహవలే ఉన్నాడట, గాండ్రించాడట వాళ్ళ మీద, వాళ్ళు భయపడిపోయారు, భీతి చెందారు. అప్పుడు ఏమనుకున్నారు తెలుసా, అయ్యా ఇలాగైతే లాభం లేదు, దేవుడి దగ్గరికి తిరిగితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనము ఈ లోక సంబంధమైన మనుషుల జ్ఞానం సంపాదించుకోవద్దు, జ్ఞానము సంపాదించుకోవాలంటే జ్ఞానవంతుడైన దేవుడి దగ్గరికే వెళ్ళాలి అని వారు తిరిగారండి. నువ్వెప్పుడు తిరుగుతావు, నీవెప్పుడు తిరుగుతావు? ఒక అవకాశం ఇచ్చాడు, మారదామా, మార్పు చెందుదామా. ప్రియ దేవుళ్ళారా, నువ్వు మారితే, నువ్వు మార్పు చెంది తండ్రి అని పిలిస్తే, యేసయ్యా అని పిలిస్తే, ప్రభువా అని పిలిస్తే, ఆయన నిన్ను కనికరించడానికి ఇష్టపడుతున్నాడు, నీ మీద వెలుగును ఉదయింప చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి వారు చెప్పిన మాట, ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించను, వర్షం వలె ఆయన మద్దకు ఎద్దకు వచ్చాను. ఆయన వచ్చాడా నీ టోటల్ స్థితి మారిపోద్దండి, ఆయన వచ్చాడా నీ పరిస్థితుల్లో మార్పు చెందుతాయి. లాజర్ దగ్గరికి వెళ్ళాడు, చనిపోయి బ్రతికి బయటకు వచ్చాడు, ఈ పరిస్థితులు కూడా బ్రతుకుతాయి. ఆమె అటువంటి బ్రతికించే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన జ్ఞానము చొప్పున ఆయనను అనుసరించి నడుచుకో. ఈ సంవత్సరము మేలుకరమైన సంవత్సరంగా దేవుడు నీకు చేయబోతున్నాడు. అటువంటి దేవుణ్ణి అనుసరించి ఆ దేవుడి యొక్క అడుగు జాడల్లో, ఆజ్ఞలలో, వాగ్దానాలు పట్టుకుని నువ్వు నడవాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు సర్వోన్నతుడైన దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుని మీకును మనందరికీ ఈ సంవత్సరం అంతా సహాయం చేయనుగాక. ఆమెన్. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేయినా ఎవరైతే సమస్య ఉందో ఆ సమస్యను బట్టి మీ తల మీద చేతులు పెట్టుకోండి. మీ కొరకు దేవుడు ప్రత్యేకమైన మార్పును చేయటానికి ఆయన మిమ్మల్ని ముట్టబోతూ ఉన్నాడు. ఒకవేళ మీ కుటుంబంలో చీకటి ఉందా, ఆ చీకటిపోయే వెలుగును ఆయన ప్రసరింపచేస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే వారి తలల మీద చేతులు ఉంచారో ఆ చేతుల నుంచి నా వ్యక్తిని మీరు మార్చండి, మార్పు దయచేయండి అయ్యా. స్వస్థత లేదా స్వస్థత ఇవ్వండి, నెమ్మది లేదా నెమ్మది ఇవ్వండి, ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం లేదా క్షేమం ఇవ్వండి. ఆయన మీరే సహాయము దయచేయమని. అలాగే ఏ చీకటి అయితే వారి గృహాల్లో ఉందో ఆ చీకటి ఇప్పుడే నీ వెలుగు ద్వారా పారిపోవును గాక. నీ వెలుగు ఇప్పుడే వారి గృహములలోనికి మీరు సంధించండి ప్రభా, వారి మీరు సంధించండి, నీ వెలుగు ప్రకాశింపబడును గాక. అయినా సహాయించండి. విశ్వాసముతో ప్రార్థన చేస్తాను నాన్న, విశ్వాసముతో మీరే కార్యము జరిగించి సహాయించమని. ఈ యొక్క వాక్యం విన్న ఈ ప్రార్థనలో గీపిస్తున్న ప్రతి ఒక్క బిడను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహకారము, సన్నిధి కాంతి మీకును, మీ కుటుంబాలకును, మీ యొక్క ఉద్యోగాలకును, వ్యాపారాలకును చేస్తున్న ప్రతి ప్రయత్నానికి తోడయ్యుండి ఈ సంవత్సరం అంతా నడిపించును గాక. ఆమెన్. 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 షాలోం. చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును దేవుని బాహు, చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా, హల్లెలూయా.